హలో ఫిఫ్త్ క్లాస్ స్టూడెంట్స్ గుడ్ మార్నింగ్ టు ఆల్ ఓపెన్ యువర్ టెక్స్ట్ బుక్ పేజ్ నెంబర్ ఫార్టీ ఫైవ్ ఫార్టీ ఫైవ్ పేజీలో వెస్టర్డే మనం అసెండింగ్ ఆర్డర్ మీద సమ్స్ ఈ రోజు డిసెండింగ్ ఆర్డర్ మీద చేద్దాం అరేంజ్ ఇన్ డిసెండింగ్ ఆర్డర్ డిసెండింగ్ ఆర్డర్ మీన్స్ బిగ్ టు స్మాల్ మనకి ఇచ్చిన నెంబర్స్ని బిగ్ నెంబర్ నుంచి స్మాల్ నెంబర్స్కి అరేంజ్ చేయడాన్ని డిసెండింగ్ ఆర్డర్ అంటారు సో ఫస్ట్ మనకి ఇచ్చిన నెంబర్స్ చూడండి ఇవన్నీ కూడా నైన్ డిజిట్ నైన్ డిజిట్ నెంబర్స్ అని అన్న ఓకేనా అదే మనకు కొంచెం ఒకటి నైన్ ఒకటి ఎయిట్ ఉంటే మనం ఈజీగా చెప్పేయచ్చు ఏది స్మాల్ ఏది బిగ్ నెంబర్ ఇవన్నీ కూడా నైన్ డిజిట్ నెంబర్స్ ఇప్పుడు మనం వీటిల్లో ఫస్ట్ నెంబర్ చూసుకుందాము వీటిలో ఫస్ట్ నెంబర్ సెవెన్ వీటిల్లో ఫోర్ వీటిలో దీనిలోనేమో సిక్స్ దీనిలో ఎయిట్ ఇక్కడేమో సెవెన్ ఇక్కడేమో టూ సో ఏది బిగ్ నెంబర్ డిసెండింగ్ ఆర్డర్ అంటే బిగ్ టు స్మాల్ సో ఫస్ట్ బిగ్ నెంబర్ ఫస్ట్ నెంబర్ ఎయిట్ కదా ఇది బిగ్ నెంబర్ కదా సో ఈ నెంబర్ ఇక్కడ వేసేసుకోండి ఎయిట్ నైన్ త్రీ ఫోర్ సిక్స్ వన్ ఎయిట్ త్రీ ఫోర్ కామా ఇది అయిపోయింది ఇది వన్ నెక్స్ట్ మీకు కావాలంటే మీ పెన్సిల్ దగ్గర గుర్తుగా పెట్టుకోండి ఇది వన్ అని నెక్స్ట్ సెకండ్ నెంబర్ ఏదో వస్తుందన్న ఎయిట్ తర్వాత సెవెన్ కదా సెవెన్ టూ ఉన్నాయి ఫస్ట్ది ఉంది ఇది కూడా ఉంది ఇప్పుడు ఫస్ట్ నెంబర్ కామన్గా ఉంది కాబట్టి సెవెన్ నెక్స్ట్ నెంబర్ చూసుకోవాలి ఇక్కడ ఫోర్ ఉంది ఇక్కడ సెవెన్ పక్కన ఫైవ్ ఉంది సో ఇదే కదా బిగ్ నెంబర్ ఇది ఇక్కడ వేసుకోండి సెవెన్ ఫైవ్ నైన్ వన్ జీరో టూ ఫైవ్ ఫోర్ జీరో ఇప్పుడు నెక్స్ట్ ఇది వస్తుంది సెవెన్ ఫోర్ ఎయిట్ నైన్ త్రీ టూ వన్ సిక్స్ ఫైవ్ ఇప్పుడు ఎయిట్ సెవెన్తో అయిపోయినాయి ఇప్పుడు నెక్స్ట్ సిక్స్త్ సిక్స్ నైన్ ఫైవ్ ఫోర్ త్రీ ఎయిట్ నైన్ టూ వన్ అలా మనం ఫస్ట్ నెంబర్స్ చూసుకోవాలి ఫస్ట్ నెంబర్స్ ఈక్వల్ కామన్గా ఉంటే సెకండ్ నెంబర్ చూసుకోవాలి సెకండ్ నెంబర్ కూడా కామన్గా ఉంటే థర్డ్ నెంబర్ చూసుకోవాలి అలా మీరు చూసుకుంటూ వెళ్ళాలన్న ఇప్పుడు సిక్స్ అయిపోయింది నెక్స్ట్ ఫోర్తో ఫోర్ ఎయిట్ టూ నైన్ త్రీ జీరో ఫోర్ ఫైవ్ త్రీ ఫోర్ అయిపోయిన తర్వాత లాస్ట్ టూతో మిగిలింది టూ ఎయిట్ నైన్ త్రీ ఫోర్ ఫైవ్ టూ వన్ ఫోర్ అలా చక్కగా రాసేయండి అన్న మీరు పెన్సిల్తో కావాలంటే నెంబర్స్ వేసుకోండి ఇది వన్ ఇది టూ ఇది త్రీ ఇది ఫోర్ ఇది ఫైవ్ ఇది సిక్స్ నెంబర్ నెక్స్ట్ ఇక్కడ నేను ఎన్ని డిజిట్స్ వేసుకున్నాను చూడండి ఇవి మొత్తం నైన్ డిజిట్స్ ఇవి మొత్తం లెవెన్ డిజిట్స్ లెవెన్ నెంబర్స్ కౌంట్ చేసుకొని కావాలంటే వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ నెంబర్స్ ఇవి టెన్ నెంబర్స్ ఇవి ఎయిట్ నెంబర్స్ ఇవి టెన్ నెంబర్స్ ఇవి నైన్ నెంబర్స్ సో ఇప్పుడు వీటిలో బిగ్ నెంబర్ మీకు ఈజీగా చెప్పేయచ్చు లెవెన్ నెంబర్స్ ఉన్నదే బిగ్ నెంబర్ అవుతుంది కదా సో ఇది ఇక్కడ వేసుకోండి ఫోర్ జీరో నైన్ త్రీ సెవెన్ ఎయిట్ వన్ నైన్ ఎయిట్ త్రీ సిక్స్ ఇది లెవెన్ నెంబర్స్ కాబట్టి ఇది బిగ్ నెంబర్ ఇది ఫస్ట్ వేసుకోండి నెక్స్ట్ టెన్ నెంబర్స్ ఉన్నవి టూ నెంబర్స్ ఉన్నాయి ఇప్పుడు వీటిల్లో ఇక్కడ ఫైవ్ ఉంది ఇక్కడ వన్ ఉంది ఇదే కదా బిగ్ నెంబరు ఇది వేసుకోండి ఫైవ్ నైన్ జీరో టూ వన్ సిక్స్ ఫోర్ సెవెన్ టూ నైన్ ఇప్పుడు నెక్స్ట్ వన్ నైన్ ఎయిట్ ఇది వేసుకోండి టెన్ నెంబర్స్ ఇప్పుడు లెవెన్ ఎంబర్సీ అయిపోయినాయి టెన్ ఎంబర్సీ టూ కూడా వేసాము నెక్స్ట్ నైన్ నెంబర్స్ మళ్ళీ టూ ఉన్నాయి ఇక్కడ సిక్స్ ఉంది ఇక్కడ త్రీ ఉంది సో ఏ కదా బిగ్ నెంబరు ఇది వేసుకోండి సిక్స్ నైన్ వన్ టూ ఎయిట్ సెవెన్ త్రీ ఫైవ్ త్రీ ఇక లాస్ట్ తర్వాత ఇది త్రీ జీరో నైన్ టూ సెవెన్ ఎయిట్ త్రీ సిక్స్ వన్ లాస్ట్కి ఎయిట్ డిజిట్ నెంబర్ వేసుకోండి టూ నైన్ ఎయిట్ ఫైవ్ టూ వన్ జీరో త్రీ ఇది ఎయిట్ డిజిట్ నెంబర్ కాబట్టి లాస్ట్లో వేసుకోండి అన్న కొంచెం కన్ఫ్యూజింగ్ లేకుండా చూసుకునే నెంబర్కి నెంబర్కి గ్యాప్కుంటే నీట్గా రాయండి పెన్సిల్తోనే రాయండి నెక్స్ట్ చూడండి ఇవన్నీ కూడా నైన్ డిజిట్ నెంబర్సే అవన్నీ కూడా నైన్ డిజిట్ నెంబర్సే సో ఫస్ట్ నెంబరు నైన్ అన్నిటికీ కామన్గా నైన్ ఉంది ఇప్పుడు నెక్స్ట్ నెంబర్ చూసుకోవాలి నెక్స్ట్ నెంబర్ ఎయిట్ ఉంది ఇక్కడ సెవెన్ ఉంది ఇక్కడ సెవెన్ ఉంది ఇక్కడ టూ ఉంది ఇక్కడ టూ ఇక్కడ జీరో సో ఈ ఎయిట్ కదా బిగ్ నెంబర్ సో ఫస్ట్ నెంబరే బిగ్ నెంబరు వేసుకుంటాము నెక్స్ట్ మళ్ళీ నైన్ పక్కన సెవెన్ నైన్ పక్కన సెవెన్ రెండు కామన్గా ఉన్నాయి ఇప్పుడు నెక్స్ట్ నెంబర్ చూసుకోవాలి సెవెన్ పక్కన ఫైవ్ ఉంది ఇక్కడ సిక్స్ ఉంది సో ఇది కదా బిగ్ నెంబర్ ఇది ఇక్కడ వేసుకోండి ఇదేమో ఇది థర్డ్ వేసుకోండి ఇప్పుడు అయిపోయింది ఈ త్రీ నెంబర్స్ అయిపోయింది ఇప్పుడు నెక్స్ట్ వీటిల్లో అన్నిటికీ నైన్ కామన్గా ఉంది తర్వాత నైన్ పక్కన జీరో తర్వాత నైన్ పక్కన టూ ఇదే కదా బిగ్ నెంబర్ సో నైన్ టూ వన్ ఎయిట్ త్రీ సెవెన్ ఫోర్ సిక్స్ ఫైవ్ ఇక్కడ వేసుకోండి ఇక లాస్ట్ నైన్ జీరో నైన్ జీరో టూ వన్ టూ వన్ కామన్గా ఉన్నాయి వన్ వరకు కూడా కామన్గా ఉన్నాయి నెక్స్ట్ నెంబర్ ఇక్కడ ఫోరు నెక్స్ట్ నెంబర్ ఇక్కడ నైన్ సో ఇదే కదా బిగ్ నెంబర్ ఇది ఇక్కడ వేసుకోండి ఇక ఇదేమో లాస్ట్లో వేసుకోండి నైన్ జీరో టూ వన్ ఫోర్ త్రీ ఎయిట్ సెవెన్ సిక్స్ నెక్స్ట్ లాస్ట్ చూడండి అన్న అన్ని నైన్ డిజిట్ నెంబరే ఈ లాస్ట్ నెంబర్ మాత్రం టెన్ డిజిట్ నెంబరు సో ఇదే బిగ్ నెంబర్ కదా ఇది ఫస్ట్ వేసుకోండి అన్ని నైన్ డిజిట్ నెంబరే లాస్ట్ మాత్రం టెన్ డిజిట్ నెంబరు ఇది బిగ్ నెంబర్ కాబట్టి ఇది ఫస్ట్ వేసుకోండి ఇప్పుడు సెకండ్ అన్ని ఎయిట్లతోనే ఉన్నాయి తర్వాత ఎయిట్ డబల్ జీరో డబల్ ఎయిట్ పక్కన ఎయిట్ ఎయిట్ పక్కన జీరో ఎయిట్ 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 త్రీ ఎయిట్లో ఉన్నాయి అంటే ఇదే కదా బిగ్ నెంబర్ నెక్స్ట్ బిగ్ నెంబరు సో ఇది వేసుకోండి త్రీ ఎయిట్ త్రీ జీరో సో త్రీ ఎయిట్ ఇది బిగ్ నెంబరు ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ ఎయిట్ పక్కన జీరో ఉంది ఇక్కడ ఎయిట్ పక్కన ఎయిట్ ఉంది సో నెక్స్ట్ ఇదే కదా బిగ్ నెంబర్ డబల్ ఎయిట్ డబల్ జీరో డబల్ ఎయిట్ డబల్ జీరో ఎయిట్ ఇది ఇప్పుడు నెక్స్ట్ ఎయిట్ పక్కన ఇక్కడ టూ జీరోస్ ఉన్నాయి ఇక్కడ ఎయిట్ పక్కన త్రీ జీరోస్ ఉన్నాయి సో ఏదవుతుంది చూడండి ఇక్కడ ఎయిట్ పక్కన జీరో ఉంది ఇక్కడ ఇక్కడ ఎయిట్ పక్కన ఓన్లీ వన్ జీరోనే ఉంది సో ఇది వేసుకోండి ఎయిట్ జీరో డబల్ ఎయిట్ జీరో డబల్ ఎయిట్ జీరో ఎయిట్ నెక్స్ట్ ఎయిట్ పక్కన టూ జీరోస్ ఉంది ఇది వేసుకోండి లాస్ట్లో ఎయిట్ పక్కన త్రీ జీరో వస్తే స్మాల్ నెంబర్ అవుతుంది అది ఇక్కడ వేసుకోండి అన్న ఓకే ఫస్ట్ ఏమో మనం ఫస్ట్ నెంబర్ చూసుకోవాలి ఏది బిగ్ నెంబరో అది ఒకవేళ కామన్గా ఉంటే నెక్స్ట్ నెంబరు అది కామన్గా ఉంటే నెక్స్ట్ నెంబర్ అలా చూసుకుంటూ వెళ్ళాలన్న సో కన్ఫ్యూజ్ లేకుండా నీట్గా వేసుకోండి ఫస్ట్ ఒక రఫ్ బుక్లో వేసుకుని అవి మీరు మీరు మళ్ళీ టెక్స్ట్ బుక్లో చక్కగా కాపీ చేసుకోండి అప్పుడు మీకు ఈజీగా ఉంటుంది మిస్టేక్స్ అంటూ ఉండవు టెక్స్ట్ బుక్లో టెక్స్ట్ బుక్లో అసలు మిస్టేక్స్ ఏమీ లేకుండా చూసుకోండి ఓకే ఒకసారి ఈ ఫో ఈ ఫోర్ సమ్స్ కూడా మళ్ళీ ఒకసారి మీరు ప్రాక్టీస్ చేయండి ఓకే థ్యాంక్ యూ